హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నేను రాధిక. బుల్లి తెరపై దూసుకుపోతున్నాడు సుడిగాల్ సుధైర్. హీరోగా పలు సినిమాలు చేసినా అంతగా క్లిక్ అవ్వలేదు, కానీ బుల్లి తెరపై మాత్రం స్టార్ హోదాని అనుభవిస్తున్నాడు. కేవలం జబర్దస్త్ షోనే కాదు, ది శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి పలు షోలలో తన సత్తాని చాటుతున్నాడు సుధీర్. అయితే టాలెంట్ ఉన్నా సత్తా చాటే అవకాశం రాకపోతే అది నిరుపయోగంగానే ఉంటుంది. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న కామెడీ షో జబర్దస్త్ లో పాల్గొంటున్న కామెడియన్స్ లో చాలా మంది పరిస్థితి ఒకప్పుడు దారుణంగా ఉండేది. అలాంటి వారికి జబర్దస్త్ మంచి లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ షో తర్వాత చాలా మంది జీవితాలే మారిపోయాయి. జబర్దస్త్ షోతో సుడిగాలి సుధీర్గా ప్రేక్షకులకి పరిచయమైన ఈ కామెడియన్ తన టాలెంట్ తో ఇప్పుడు రెండు చేతులు సంపాదిస్తున్నాడు. ఒకప్పుడు ఇతని పరిస్థితి కూడా దారుణంగానే ఉండేదట. కొన్ని సందర్భాల్లో తినటానికి కూడా తిండి దొరికేది కాదట. ఇప్పుడు ఇటు యాంకర్ గా కమెడియన్ గానే కాకుండా అటు సినిమాల్లోనూ హీరోగా తడుక్కుమంటున్నాడు. జబర్దస్త్ షోతో పాటు డి ఛాంపియన్స్, పోవే పోరా లాంటి షోలు, ఇతర ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉన్న సుధీర్ వెండితెరపై సాఫ్ట్వేర్ సుధీర్ త్రీ మంకీస్ చిత్రాన్ని చేశాడు. త్వరలో గాలోడు అనే చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. ఒకప్పుడు కనీసం గూడు లేక హైదరాబాద్ లో రైల్వే స్టేషన్ లో పడుకున్న సుధీర్ ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు. తన ఆస్తుల గురించి ఓ షోలో ఓపెన్ అయిన సుధీర్ హైదరాబాద్ లో రెండు సొంతిళ్లున్నాయని, అంతేకాదు పలు స్థిరాస్తులు కూడా బాగానే కూడబెట్టుకున్నానని వెల్లడించాడు. దీంతో నెటిజన్స్ ఓ 10 కోట్ల వరకు సంపాదించి ఉంటాడని లెక్కలేస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇదే. ఓ కామెడీ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన సుధీర్ తనదైన యాంకరింగ్, కామెడీ, డాన్స్ తో ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. అప్పుడప్పుడు తన మాయతో మెజిషియన్ గా కూడా మెప్పిస్తున్నాడు. పరిశ్రమలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే సుధీర్ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అలా ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న సుధీర్ వరుసగా అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇక అతడి ఆస్తుల వివరాలు విని అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. సిటీలో ఒక ఇల్లు కొండమే కష్టం, అలాంటిది సుధీర్ రెండిల్లు కొన్నాడంటే బాగానే సంపాదిస్తున్నాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతడి ఎదుగుదల చూసి ఫ్యాన్స్ సుధీర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అంటూ పోకిరిలోని మహేష్ డైలాగ్ ను సుధీర్ కు ఆపాదిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.